ఒకసారి ఐక్య మధ్య వలన ఆగం పట్టియొచ్చు అన్న ఇగో మేడ్చల్ డియో గారు ఇగో మిమ్మల్ని ఎట్లా అంటున్నారో చూడు జనం మెచ్చుకుంటారు ఇట్లా ఇంత ఇంత నువ్వు నువ్వు కాదు నీ జేజమ్మ మల్లారెడ్డి మొత్తం మల్లారెడ్డి ముడ్డి కిందకి వేసుకొని రాసుకున్న పుస్తకాల పంపినేం ఆగదు అదేం ఆగదు కానీ చెప్తున్నా మా పిల్లల భవిష్యత్తుని ఆడుకుంటే డియో అయినా ఎవరైనా మేము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము పుస్తకాల ఇయ్యరాతాలి ఇచ్చి చూపెట్టు రేపు పొద్దుగాల రేపు పొద్దుగాల వరకాల బుక్స్ రాకపోతే నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో రేపు ఒకటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లకు జీతాలు రాకపోతే వెళ్ళిపో ఖాళీలను భర్తీ చేయకపోతే వెళ్ళిపో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు టాయిలెట్లు గతి లేవు ఎడవచ్చు నీ ఆఫీసులు వచ్చిపోయా పొరగాళ్ళతో వచ్చి ఎడబోయాలి నీ ఇంట్లో వచ్చిపోయా ఇడ లేదా సోయి సర్కులర్ జారీ చేయవు మరి ఏడలేవు ఒక యాదగిరి పాలేంది ఏడలేవు హైదరాబాద్ నడిపోతుండు లేడు నువ్వు డిఓ నువ్వు డిఓ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తవా మీ మంత్రి గారే పుస్తకాలు పంచమని చెప్తుంది నువ్వే పుస్తకాలు పంచొద్దని చెప్తావు విదేశాఖ మంత్రి నడుగు ఒకసారి అవి చెప్తుంది ఇంకా మంత్రి కంటే తోపా నువ్వేమన్నా ఇక ఆమె ఎత్తిందా అన్న ఫోన్ ఎత్తిందా కాదు మన ఊరు మనబడి కార్యక్రమం ఏంది మనిషిని చెందాలేసేసి పాఠశాలను బాయేయమని చెప్పి కదా అదే కదా మరి అదే అయితే మరి ఇప్పుడు పార్టీలు వస్తున్నాయి బీటీలు వస్తున్నాయి ఏమన్నా పార్టీ కాండ ఉన్నాదా ఉన్నాదా పార్టీ కాండ ఉన్నది మంచిగా లక్షలకు లక్షలు జీతాలు మింగుకుంటా నువ్వు ఏతాంది ఏంది అమ్మా ఏ స్కూల్ని బాగా చేసినావు తల్లి ఎందుకు డ్రాప్అవుట్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి ఎందుకు స్కూల్ మూత పడతా ఉన్నాయి ఎందుకు ప్రభుత్వ విద్య ఎందుకు నాణ్యత లేకుండా పోయింది ఎందుకు విద్యార్థులకు బువ్వ దొరకలేదు ఒక నెల రోజుల నుంచి గుడ్డ ఎందుకు బంద్ అయిపోయింది ఒంటలో ఒంటలో ఎందుకు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు సమాధానం చెప్పు దీనికి నోట్ పుస్తకాలు ఎందుకు రాలే యూనిఫామ్స్ ఎందుకు ఆలస్యం అవుతా ఉన్నాయి బల్పాల పైసలు గతి లేవు దమ్మాయి కూడా స్కూల్ కు వాచ్మెన్ లేడు ఉన్న డిజిటల్ రూమ్ అది ఏ స్కూల్ కి వాచ్మెన్ లేడు మీ ఇంటికి వాచ్మెన్ ఉన్నట్టు ఉండొద్దా అమ్మా మా పిల్లల బడులకు నేను బోతగానే ఇప్పుడు లైవ్ లో ఉన్నారు సార్ ఇప్పుడు మేము అక్కడ మంత్రి గారేమో సబితా ఇంద్రారెడ్డి గారు నాయకులారా పిల్లలకు నోట్బుక్స్ పంచండి ప్రభుత్వ పాఠశాలల్లో అని ఆమె పిలుపునిచ్చింది మేము నేర్చల్ నియోజకవర్గంలో పిల్లలకు ఇంకా నోట్బుక్స్ అందలేదని నోట్బుక్స్ పంచుతుంటే డిఓ గారు సర్క్యులర్ జారీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లోకి ప్రైవేట్ వ్యక్తులను రానియొద్దు ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ప్రభుత్వ పాఠ మేమి బుక్స్ పంచితే మేము తీసుకోవద్దట చర్యలు తీసుకుంటుందట ఆమె రాజును కాపాడడానికి మంత్రులు కింగ్ కంటే ఎక్కువగా బాధపడ్డట్టుగా అనమాట ఇది ఆ రకమైన యాటిట్యూడ్ అవ్వది అంత స్లేవిష్ మెంటాలిటీ అంటే బానిసల మనస్తత్వం గలది ఆ డిఓ నాకు బుద్ధి లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లలు ప్రైవేట్ విద్యార్థులు కాదా తల్లిదండ్రుల పిల్లలు కాదా మనకి పిల్లలు లేరా అరే మన పిల్లల్లాగా వాళ్ళని భావించి వాళ్ళ కష్టాల్లో ఉన్నారని వాళ్ళకి ఎంతో కొంత మనం కష్టపడే శ్రమను మనం పంచుతున్నాం పంచుతున్న దానికి వాళ్ళు ఇంకా మనం ఎంకరేజ్ చేయాలి మన లాంటి స్వచ్ఛంద సంస్థలను స్వచ్ఛందంగా ఉండే ఆర్గనైజేషన్స్ ని ఎంకరేజ్ చేసేసి ఏదైతే ప్రభుత్వ పరంగా అంతటా సాయం జరగదో అక్కడ ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవాభావంతో చేస్తే కరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ క్రాస్ సొసైటీ ఉంది లేదా ఇంకెవరన్నా ఉన్నారు ఇస్తా అంటే వద్దని అంటారా ఇప్పుడు దాతృత్వం అనేది ఇప్పుడు మనం పంచితే తీసుకున్న విద్యార్థులే రేపు భవిష్యత్తులో కూడా తమకు కలిగినప్పుడు వేరే వాళ్ళకి మంచి స్వభావాన్ని డెవలప్ చేసుకుంటారు సార్ సార్ అది 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 ఓకే కానీ ఇగో అన్వేష్ ఆకుదారి నేతాస్ అంటా ఉండు మంచి రాల నుండి శరత్ సార్ ని పోటీ చేయమని చెప్పండి మల్లన్న అని అడుగుతుండు నన్ను సరే అది ఇక్కడ ప్రజల అభిప్రాయం తర్వాత మనం అంతా సమిష్టిగా నిర్ణయించాల్సిన విషయాలు మల్లన్న గారు ఇవన్నీ ఇప్పుడు మీతో పాటు ప్రయాణం చేస్తున్నాం మీరు ఎట్లా ఆలోచిస్తే ఆ ఆలోచనలకు అనుగుణంగా మనకున్న వనరుల దృష్ట్యా మనకున్న సపోర్ట్ దృష్ట్యా మనం ఒక నిర్ణయం తీసుకుందాం దాని అవునట్లేదు కాదన్నట్లేదు ఖండించనైతే లేదు మీ ఆలోచన నా ఆలోచన కాదు మీరు ఖండించలేరు కదరా నేను ఖండించట్లేదు
ప్రజాక్షేత్రంలో కూడా శాసనసభలో ఎవరున్నా గాని మీరున్నా నేనున్నా ఇంకెవరున్నా గాని ప్రజల తరఫున కొట్లాడే యోధులు కావాలి అక్కడ. ముఖ్యమంత్రికి బానిసలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వేస్ట్ అక్కడ ఉండి ఏం చేయలేరు. ఎందుకంటే శాసనసభ అనేది ఒక ఇంటలెక్చువల్ డిబేట్ జరిగేటువంటి వేదిక. ప్రజాపత్తుల మీద బడ్జెట్ మీద ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద కూలంకషంగా చర్చ జరగాల, చర్చించగలిగే సత్తా సభ ఉండాల, ముఖ్యమంత్రి కనసన్నల్లోనే పడి ఉండాలా అనేటువంటి ఆలోచన గల వాళ్ళు. ఈ దొరల వల్ల ఒరిగేది ఏం లేదు. ముఖ్యంగా ఈ మంచిరాల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది మల్లన్న గారు, అది దొరల నియోజకవర్గం. అక్కడ దొరలు తప్ప వేరే వాళ్ళని రానియదు కదరా. అయితే అది అన్ని ఛేదించుకుంటూ పోవాలి. ఆ పొరలు ఛేదించుకొని పోతే తప్ప జరగదు. ఇప్పుడు మంచిరాల పెద్ద టౌన్ అయింది, తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అవడం వల్ల చదువుకున్న వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. గత కొంతకాలంగా నేను మీతో ముడిపడి ఉండడం వల్ల నేను మంచిరాలకి ఎప్పుడు పోయినా ఉంటాను, రెగ్యులర్ గా పోతాను. అక్కడ కోర్టులలో కేసులు ఉంటాయి, అక్కడ నేను అక్కడే చదువుకొని పెరిగిన కాబట్టి అక్కడ చాలా మంది నన్ను మల్లన్నతో మీరు చేస్తున్న సేవ చాలా గొప్ప సార్, మీరు మల్లన్నకు అండగా ఉన్నారు, బాసటగా ఉన్నారు, అది ఇదని కోరుతా ఉన్నారు. దానివల్ల అంటే మీ మా స్నేహం అనేది ఇవాళ ప్రజాక్షేత్రంలో బాగా వ్యాపించింది. రైట్ సార్, ఇది సార్ శరత్ సార్, ఆ టాపిక్ మాట్లాడుకుందాం. ఒకటి, ముఖ్యమంత్రి కొడుకు పోయి సర్కారు బడిలో పనులు చేస్తేనేమో బయట వ్యక్తులు గారు రాజుకో న్యాయం, ప్రజలకో న్యాయం. హిమాంశుకు ఉన్న స్టేటస్ ఏంటి, కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆయన బిల్డింగ్ ను రిపేర్ చేయగలిగినప్పుడు మనం పుస్తకాలు పంచితే తప్పేంటిది? అదే అర్థమైతలేదు. ఏ చట్టం అడ్డం వస్తుంది, ఏ చట్టం అడ్డం వస్తుంది, ఏ రూల్ అడ్డం వస్తుంది, ఏ రెగ్యులేషన్ అడ్డం వస్తుంది? అయినా స్కూల్ ఎడ్యుకేషన్ మీద డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయాలి. డిఓకి ఏం కంట్రోల్ లేదు. డిఓ ఓన్లీ కంట్రోల్స్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది స్కూల్స్. ఆమె టీచర్ల మీద అజమాయిషి మాత్రమే. ఆమె వాడో వీడో వచ్చి పుస్తకాలు వంచుతున్నాడు అనే మాట చాలా, అది చాలా బాధాకరమైన విషయం. అట్లా మాట్లాడద్దు. ఇప్పుడు ఒక ఫిలాంథ్రఫిక్ అప్రోచ్ ని, ఒక దయార్ద్ర హృదయాన్ని, ఒక పేదలకు సాయం చేయాలనుకున్న ఒక సంకల్పాన్ని ఆమె నీళ్లు పోసి పెంచాలా, ఎరువులు వేసి పెంచాలా, అంతేగాని వాడో వీడోని మనని అవమానపరచాలన్నటువంటి దృక్పథంతో మల్లారెడ్డికి ఊడిగం చేస్తుంది ఆమె. అసలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్టు లేదు. ఆర్ ఇంటిగ్రిటీ షుడ్ బి టువర్డ్స్ ప్రజల సంక్షేమం పట్ల ఆమెకు ఇంటిగ్రిటీ ఉండాలా. అరే మల్లన్న గారు మంచి పని చేస్తున్నారు సార్, మనం వద్దంటే రేపు పిల్లల తల్లిదండ్రులు వచ్చి మనల్ని చెప్పుకొని కొడతారు. నెలన్నర అయింది స్కూళ్లలో కూడా విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ లేవు, నోట్ బుక్స్ లేవు, పిల్లలకి ఏం చెప్పాలి, వాళ్ళు దేని మీద రాసుకుంటారు? వీధ బలహీన వర్గాలకే కదా మనం చేసే సాయం. దాన్ని గుర్తించకుండా ఆమె అట్లా మాట్లాడింది అని అంటే అసలు ఆమె బుద్ధి గారం అనేది ఏం లేదనుకుంటా నేను. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా డీల్ చేసిన యాజ్ స్పెషల్ గవర్నమెంట్ గా డాక్టర్ రంజీవ్ ఆచార్య అని ఒక గొప్ప సెక్రటరీ ఉండేది. ఆమె కూడా మనలాగే ఖరాఖండితంగా మాట్లాడేది, ప్రభుత్వ విధానాల మీద అవసరమైతే విమర్శలు చేసేది. ఆమెకు అసలు చీఫ్ సెక్రటరీ రావాల్సిన ఆమెను నిజాయితీగా ఉన్నందుకే ఆమెను పక్కకు పెట్టేసేది. ఒక డొక్క ఆటను తీసుకువచ్చినారు, అంటే టూడు బసవనాలను సెక్రటరీగా మార్చినారు. సార్ తప్పకుండా నేను ప్రభుత్వం ఆమె కనుక ఏదైనా సర్కులర్ అంటే ఇష్యూ చేస్తే మల్లన్న గారు ఆ సర్కులర్ కాపీ నాకు ఇవ్వండి, ఇమీడియట్ గా ఛాలెంజ్ చేద్దాం. ఇంకా మన ముక్కలమే సేవ చేయట్లేదు విద్యార్థులకి. చాలా స్వచ్ఛంద సంస్థలు కొంతమంది యూనిఫామ్స్ ఇస్తున్నారు, కొంతమంది షూస్ ఇస్తున్నారు, కొంతమంది బలపాలు ఇస్తున్నారు. ఎవరు వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పుట్టినరోజు పండుగలప్పుడు కొందరు బ్లాంకెట్లు వంచుతున్నారు చలికాలంలో కూడా, కొందరు హాస్పిటల్లలో పోయి పళ్ళు వంచుతున్నారు. అది కూడా ప్రభుత్వానికి అవమానమే అనుకోవాలి. మరి అవి కూడా ఆపాలి. ఇప్పుడు పుట్టింది అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. విచక్షణ కోల్పోయినారు. దీనికి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఆ స్కూల్ బయట ఒక చిన్న ఇది పెట్టేసేసి ఒక సెంటర్ లాగా పెట్టేసేసి అక్కడే పంచుతాము. స్కూల్లోకి పోవాల్సిన అవసరం కూడా లేదు. రైట్ సార్. సార్ ఇప్పుడు ఆమె పంపినటువంటి సర్కులర్ తమరికి పంపించినాను సార్, ఒకసారి చూడండి సార్. నేను చూస్తాను, తప్పకుండా నేను దాన్ని వి విల్ డీల్ విత్ ఇట్. మనం దాన్ని ఛాలెంజ్ చేద్దాం రేపు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అట్లా సర్కులర్ ఇచ్చే అధికారం మనకు లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, ఇక అది కథ. డిఓ గారు మేమే ఇడిచిపెట్టాం లే, అంత ఈజీగా అయిపోతారని మేము అంత ఇడిచిపెట్టే వాళ్ళం కాదు. ఆ టీమే మాది కాదు సార్. ఏదేమైనప్పటికీ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలారా, వారి తల్లిదండ్రులారా, మీరు ఏం బాధపడకండి. ఆమె ఇయ్యొద్దని చెప్తా ఉంది. మల్లారెడ్డి మీ పిల్లలకు బుక్కులు ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నాడు, కానీ మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతా, మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతా బుక్కులు, కానీ బరాబరిస్తా. వాళ్ళు దమ్ముంటి
డీఓ గారు ఇయాల ప్రతి స్కూల్లో ప్రభుత్వం ఇస్తాన బుక్స్ అన్ని ఈ ప్రైమరీ స్కూల్ పిల్లలకి ఈ ఇప్పుడు ఎవడొద్దంటున్నారు గారు ఒక బుక్ ఇచ్చినా ఒక పిల్లగానికి బుద్ధి జ్ఞానం లేని మనుషులు అధికారంలో ఉంటే ఇట్లా ఉంటది పరిస్థితి ఆ అంగుటి వానికే చదువు రాదు వానికి పోలీస్ స్పెల్లింగ్ రాదు మనం రాదు మషాడం రాదు వాడు ఏమంటాడు మళ్ళన పోటీ చేసిన డిపాజిట్ నువ్వు డిపాజిట్ స్పెల్లింగ్ చెప్పు ముందుగా చెప్పి తర్వాత లెక్క మాట్లాడదాం దాని మీద